हाई एवरीबॉडी वेलकम टू अवर चैनल वडलु गारेलु अंटारु कदंडी गारेलु मुद्दतो ग्रेवी करी एला चेयालो चूपिस्तानु कावाल्सिन पदार्थालु टमाटीलु ఒక పావు కరివేపాకు పచ్చిమిరపకాయలు రెండు ఇవి మినుములు అంటే డైరెక్ట్గా నానబెట్టుకున్నాను ఒకటిన్నర రోజు వన్ అండ్ హాఫ్ డే ఇవి నానబెట్టినవి దీనికి మిక్సీ పట్టుకుంటే గారెలు ఎలా వేసుకుంటాం ఆ ముద్ర తయారు చేయాలి అలా తయారు చేయాలి ఇది పాలు మేగడ పాలు మేగడ కొద్దిగా సాల్ట్ కొత్తిమీర ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు పాలు మీద వేస్తానండి కొద్దిగా లేకపోయినా పర్వాలేదు పచ్చిమిర్చి కరివేపాకు టమాటి ముక్కలు వేస్తాను సాల్ట్ అండి చూడండి సాల్ట్ బాగా కలుపుకొని పాలు కొద్దిగా వేస్తాను అలాగే కొద్దిగా వాటర్ ఇది ఉడికే లోపున నేను ఈ మినుములు మిక్సీ పడతాను అంతవరకు ఇది ఉడకనిద్దాం మూత పెడతాను అవండి ఇది మూత పెడతాను ఈ తర్వాత ఇది మిక్సీ పట్టి రెడీ చేస్తాను సరేనా బాగా ఉడికిందండి మెత్తపడింది టమాటీ మెత్తగా అయింది ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేస్తాను కొద్దిగా గ్రేవీ కర్రీ కదా కొద్దిగా వడల కోసం ఎక్కువ కొద్దిగా నీరు ఎక్కువ అవసరం ఉంటుంది ఇది మరగనిద్దాం మరిగాక ఒడియాలు వేస్తాను కొద్ది కొత్తిమీర కూడా వేసాను తర్వాత లాస్ట్కి కొద్దిగా వేస్తాను ఇగోటండి మిక్సీ పట్టాను ఇప్పుడు మనం గారెలు వేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకుని ఇది కొద్దిగా వైట్గా ఉండదు డైరెక్ట్ మినుములు కదా ఇలా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది హెల్దీ టేస్టీ ఇంకోటి రెడీ అయిందండి గారెలు ముద్ద వీటితో ఒడియాలు వేస్తాను చూడండి బాగా మరిగిపోయింది జ్యూస్ బాగా రెడీ అయింది ఇప్పుడు పచ్చి ఒడియాలను ఈ ఉడుకుతూ ఉన్న వేడిలో చూడండి అలా వేస్తాను ఆ ఉడుకు పైన బాయిల్ అవుతుంది కదా దాని పైన అలాగ వేస్తే చాలు ఇలా వేసుకోవాలి చుట్టూ వేసుకుంటే ఫుల్ ఫ్రేమ్లో పెట్టుకోవాలి బాగా ఉడుకుతుండాలి ఇలా వేస్తూ ఉండాలి
మరుగు వస్తుంటది కదండి అలాంటి ప్లేస్లో మెల్లమెల్లగా ఫుల్గా స్పేస్ కవర్ అయిన వరకు ఇలా కొద్దిగా ఉడికేటంత వరకు గరిటెతో కలపకూడదండి స్పూన్ ఏం పెట్టకూడదు ఇలాగే మూవ్ చేసుకొని కదుపుకుంటూ ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతుంది మనం కొద్దిగా కొద్దిగా సేపు ఇలా ఉడకనిద్దాం ఒక 10 నిమిషాల పాటు 5 నిమిషాలు సరిపోతుంది సిమ్ లో పెట్టి ఉడికిస్తాను రెడీ అయిపోయిందండి కర్రీ రెడీ అయింది ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే సరిపోతుంది స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఇలా కొద్దిగా మెల్లమెల్లగా కలుపుకోవాలండి మెల్లగా సాల్ట్ మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు మేము కొద్దిగా తక్కువగానే వాడేది మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వేసుకోండి వడలు ముద్దతో పచ్చి వడలు ఒడియాలు కూర గ్రేవీ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు తప్పక ట్రై చేయండి మా నెక్స్ట్ వీడియోలు చూడాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఇష్టపడితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్